కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర ఉంటే చాలు అంతకు మించిన సుఖం మనిషికి మరొకటి లేదు కానీ కడుపు నిండుగా తినడమే కష్టమైతే అంతకు మించిన శాపం మరొకటి లేదు పిత్తాశయంలో రాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి బాధే అనుభవంలోకి వస్తుంటుంది తిన్న ప్రతిసారి పొట్టలో కుడివైపు పైభాగం అంతా నొప్పిగా ఉంటుంది పైగా ఆ నొప్పి కుడిభుజంలోకి అక్కడ నుంచి వీపులోకి పాకుతూ నరకాన్ని చూపిస్తూ ఉంటుంది పొట్టలో భరించలేనంత నొప్పికి వేదనకు కారణమయ్యే గాల్ స్టోన్స్ కు అసలు కారణాలు చికిత్స మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం గాల్ స్టోన్స్ ఎలా ఏర్పడతాయి బైల్ అనేది లివర్ ద్వారా సెక్రీటెడ్ అవుతుంది సెక్రీట్ అయ్యి అది గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది ఆ స్టోర్ అయినప్పుడు దాంట్లో క్రిస్టల్స్ ఫామ్ అయ్యి ముందల క్రిస్టల్స్ ఫామ్ అయ్యి తర్వాత స్టోన్స్గా రూపాంతరం చెందుతాయి అన్నమాట వాటిని గాల్ స్టోన్స్ అంటారు 100 మంది ఉండేటట్టయితే నార్మల్ పాపులేషన్లో 25 మందికి గాల్ స్టోన్స్ అనేవి ఉంటాయి కానీ చాలా తక్కువ మందికి అంటే 2% ఆఫ్ ది ప్రజలకే సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట మిగతా వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి రావు వాళ్ళ లైఫ్ టైంలో కడుపులో నొప్పి ఉంటుంది కుడి పక్కన అది బ్యాక్కి వెళ్తుంది వెన్ను మధ్యలోకి వెళ్తుంది ఒక్కొక్కసారి కొంతమందికి జాండీస్ అవన్నీ వస్తాయి అవి నార్మల్గా వచ్చే సిమ్టమ్స్ గాల్ స్టోన్స్ లక్షణాలు ఎలా ఉంటాయి రీసెంట్గా హెల్త్ చెకప్స్ అని బాగా ఎక్కువగా చేయటం వలన గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి సిమ్టమ్స్ లేకుండా కూడా బయటపడుతున్నాయి కడుపులో నొప్పి కానీ లేకపోతే కడుపులో నొప్పి గాల్ బ్లాడర్ రిలేటెడ్గా కడుపులో నొప్పి ఉండటం కానీ లేకపోతే దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ ఏమైనా రావటం కానీ జరిగినప్పుడు ట్రీట్మెంట్ ఇస్తాము అది కూడా ఆపరేషనే ట్రీట్మెంట్ వేరే మెడికల్ ట్రీట్మెంట్ అనేది గాల్ స్టోన్స్కి అనేది లేదు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే మన దేశంలో 100 మంది ఉండేట అయితే 25 మందికి గాల్ స్టోన్స్ అనేవి ఉంటాయి సిమ్టమ్స్ లేకుండా 100లో 25 మందికి ఉండటం వలన వాళ్ళందరికీ కూడా ఆపరేషన్ చేయము ఎటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్ చేస్తామంటే నొప్పి ఉన్నా లేకపోతే ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా ఆపరేషన్ చేస్తామన్నమాట గాల్ స్టోన్స్ రావడానికి కారణాలు ఏంటి స్టోన్స్ రావటానికి కారణాలు ఎగ్జాక్ట్ కారణం అంటూ ఏంది తెలియదు కానీ మనం తీసుకునే డైట్ అంటే కొలెస్ట్రాల్ లేకపోతే ఫ్యాట్ అది కంటెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కానీ ఆడవాళ్ళల్లో కానీ కొంతమందికి వంశపారంపర్యంగా రావటం కానీ జరుగుతుంది కొంతమందికి ఒక ఏరియాలో ఉండటం వలన కూడా ఇప్పుడు పంజాబ్లో ఉన్న పాపులేషన్కి ఆంగ్లో సాక్సన్ రేస్కి వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ గాల్ స్టోన్స్ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట గాల్ స్టోన్స్తో తీవ్రస్థాయి సమస్యలు ఏమైనా ఎదురవుతాయా గాల్ స్టోన్స్ అనేది సిమ్టమ్స్ లేకుండా నెగ్లెక్ట్ చేస్తే ఏమీ మేజర్ ప్రాబ్లమ్స్ ఏముండవు అదే 2% ఆఫ్ ది పీపుల్కి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే ముందు నొప్పి ద్వారా తెలియజేస్తుంది దాన్ని ఇగ్నోర్ చేయకుండా ఉండేటట్టయితే దాన్ని అజాగ్రత్త చేయకుండా డాక్టర్ని సంప్రదించితే ప్రాబ్లం ఉండదు గాల్ స్టోన్స్ విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు పరీక్షలు అల్ట్రాసౌండ్ అని అల్ట్రాసౌండ్లో బాగా తెలుస్తుంది గాల్ స్టోన్స్ అని సిటీ స్కాన్ కంటే కూడా ఒకవేళ అల్ట్రాసౌండ్లో తెలియకుండా ఉండేటట్టు ఉండేటట్టయితే న్యూక్లియర్ మెడిసిన్ స్కాన్ అని అది చేస్తాం నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అంటూ ప్రత్యేకంగా గాల్ బ్లాడర్ స్టోన్స్కి లేదు చేస్తే ఆపరేషన్ అనేది చేయాలి ఆపరేషన్ అనేది 2 రకాలు ఒకటి ఓపెన్ కోలిసిస్టెక్టమీ 2 లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ ఓపెన్ కోలిసిస్టెక్టమీ రీసెంట్గా చాలా తక్కువ మందిలో చేస్తున్నాము అన్లెస్ ఏదైనా ఇండికేషన్స్ ఉంటే తప్ప లాప్రోస్కోపీ వీలు కాకపోతే ఓపెన్ కోలిసిస్టెక్టమీ చేస్తున్నాం 2వ రకం లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ ఈ 2 రకాలు గాల్ స్టోన్స్కు చికిత్స ఎలా ఉంటుంది పేషెంట్లు మా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి వీటిని ఏం చేయాలి మెడికల్గా ట్రీట్మెంట్ ఇవ్వాలా లేకపోతే సర్జికల్గా ట్రీట్మెంట్ ఇవ్వాలా అని రావటం జరుగుతుంది అటువంటప్పుడు ఏదన్నా మందులు వాడితే గాల్ స్టోన్స్ ఏమైనా డిజపేర్ అయిపోతాయా అనేది కానీ అసలు ట్రీట్మెంట్ ఇవ్వాలా లేదా అనేది ప్రధానమైన ప్రశ్న ఈ ట్రీట్మెంట్ మెడికల్గా ట్రీట్మెంట్ ఇవ్వాలా లేకపోతే సర్జికల్గా ట్రీట్మెంట్ ఇవ్వాలా అసలు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట లాప్రోస్కోపీ సాయంతో గాల్ స్టోన్స్ ను ఎలా తొలగిస్తారు
లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీలో చిన్న చిన్న ఇన్సెషన్లు, చిన్న చిన్న ఓపెనింగ్స్ 4 చాట్ల పెడతాము. 4 చాట్ల పెట్టి లోపలికి వెళ్ళి గాల్ బ్లాడర్ అనేది పూర్తిగా తీసేస్తాము, ఇంక్లూడింగ్ స్టోన్స్ కూడా. అంతేకాని స్టోన్స్ విడిగా తీసేయటం అనేది ఎప్పుడూ జరగదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ గాల్ బ్లాడర్ని కూడా రిమూవ్ చేస్తాం. ఓపెన్ కోలిసిస్టెక్టమీ అంటే ఒక పెద్ద ఇన్సెషన్ ఇచ్చి దాంట్లో నుంచి ఓపెన్గా సర్జరీ చేస్తాం. గాల్ స్టోన్స్ను నివారించుకోవచ్చా? ప్రివెన్షన్ ఆహారంలో ఫ్యాట్ కంటెంట్స్ తగ్గించటము అదే మేజర్ ఇది. పొట్టలో తీవ్రమైన నొప్పిని తెచ్చిపెట్టే గాల్ స్టోన్స్ కు అసలు కారణాలేమిటో, లాప్రోస్కోపిక్ సర్జరీ సాయంతో పిత్తాశయంలో రాళ్లను ఎలా తొలగించుకోవచ్చో తెలుసుకుందాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. నోటి దుర్వాసనతో బాధపడే వాళ్లు ప్రతిరోజు ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో 1 చెంచా తేనె, 2 చిటికెల దాల్చిన చెక్క పొడిని కలిపి ఆ నీటితో 4-5 సార్లు నోటిని పుక్కిలించండి. నోటి దుర్వాసన తగ్గి రోజంతా శ్వాస తాజాగా ఉంటుంది.